నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రైతు భరోసా సమస్యల పరిష్కారం కోసం ఒక గ్రీవెన్స్ త్వరలో ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ రైతు భరోసా యాప్ను ప్రారంభించి మాట్లాడారు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రైతు ఆధార్ నెంబర్ నమోదు చేసి తన స్టేటస్ తెలుసుకోవచ్చునని ముత్యాలరాజు తెలిపారు. ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం క్రింద సంవత్సరానికి 13,500 రూపాయలు అందజేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రైతు భరోసాకు అర్హత గల రైతులు తమ వివరాలను 15వ తేదీలోగా నమోదు చేసుకోవాలని ముత్యాలరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, సెకండ్ జాయింట్ కలెక్టర్ ఎస్ తేజ్ భరత్, వ్యవసాయ శాఖ జేడి గౌసయ్య బేగం తదితరులు పాల్గొన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు భరోసా ప్రోగ్రామ్కి సంబంధించి వైఎస్ఆర్బి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అంటే వైఎస్ఆర్ఆర్బిడబ్ల్యూజీ అని చెప్పి ఒక యాప్, ఒకటి ఆండ్రాయిడ్ వర్షన్ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఎవరైనా సరే, ఏదైనా రైతు వాళ్ళకి ఆధార్ నెంబర్తో కానీ వాళ్ళ ఆధార్ నెంబర్తో కానీ ఈ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మనీ వచ్చిందనుకోండి, ఎంత వచ్చిందనేది లిస్ట్ ఇస్తుంది. ఒకవేళ ఏదైనా కారణం చేస్తే ఎందుకు రాలేదు అనే దానికి సంబంధించి కూడా మనకి రీజన్స్ తెలుసుకోవచ్చు. ప్రతి రైతు కూడా మనకి 15వ తేదీ అనేది లాస్ట్ డేట్ కింద ఉంది. ఈ లోపలనే వీలైనంత త్వరగా మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే, ఒకవేళ ఎందుకు మీది ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందనేది, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ లెవెల్లో రిజెక్ట్ అవుతుందనేది ఇచ్చాము. సబ్సీక్వెంట్గా కూడా మనకి సెకండ్ వర్షన్ 2 వస్తుంది. వర్షన్ 2లో ఏ రీజన్తో రిజెక్ట్ అయిందనేది కూడా మీకు వచ్చేస్తుంది. బాణాసంచా దుకాణాలు లైసెన్స్ పొందిన వారు నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అత్తిలి అగ్నిమాపక కేంద్ర అధికారి సిహెచ్ రాజన్రాజు చెప్పారు. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అత్తిలి అగ్నిమాపక పరిధిలో 45 బాణాసంచా దుకాణాలు ఏర్పాటుకు తాత్కాలిక లైసెన్సులు పొందారని తెలిపారు. అత్తిలి, స్కిన్నర్పురం, గణపవరాల్లో బాణాసంచా మందుగుండి సామాగ్రి తయారు చేసే దుకాణాల వారు పర్మనెంట్ లైసెన్స్ కలిగి ఉన్నారని చెప్పారు. అత్తిలి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇసుక, వాటర్ డ్రమ్లను బాణాసంచా దుకాణాల వద్ద ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లైసెన్సులు పొందిన బాణాసంచా దుకాణదారులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. బాణాసంచా కాల్చేవారు కాటన్ నూలు వస్త్రాలు ధరించాలని అన్నారు. ఐఎస్ఐ మార్గాల ప్రసిద్ధి చెందిన కంపెనీల బాణాసంచా మాత్రమే కొనుగోలు చేయాలని, కాలని బాణాసంచాను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయరాదని తెలిపారు. శ్రీ విశ్వవిద్యాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా కార్తీక మాస జిల్లా పర్యటన ఈ నెల 29 నుండి ప్రారంభమవుతుంది. పీఠం జిల్లా కన్వీనర్ నందం తాతయ్య చెప్పారు. 29న తూర్పు విప్పర్రు, అలంపురం, దువ్వా, అత్తిలి, 30న వరదాలపాలెం, విస్సాకోడేరు, గుమ్ములూరు, బల్లిపాడు, 1వ దర్శపర్రు, దండగర్ర, రేలంగి, కేపెంటపాడు, 2న జంగారెడ్డిగూడెం, ఏలూరు, తాడిమల్ల, ఒల్లూరుపల్లి, 4న తాడేపల్లిగూడెం, కాపవరం, పెనకరమెట్ట గ్రామాల్లో గల ఆశ్రమ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసే ఆధ్యాత్మిక సభల్లో ఉమర్ అలీ షా పాల్గొని ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తారని తెలిపారు. పీఠం సభ్యులంతా ఆధ్యాత్మిక సభల్లో పాల్గొనాలని తాతయ్య కోరారు. బల్లిపాడు గ్రామ దేవత శ్రీ గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆసాదుల గరగనృత్యాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో గోగులమ్మ అమ్మవారిని ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా తిరుపతిపురం గ్రామంలో శ్రీ చిన్నదానేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఆసాదుల గరగనృత్యాలు, విచిత్ర వేషధారణలు, బాణసంచా కాల్పుల నడుమ అమ్మవారి జాతరను జరిపారు. భక్తులు అమ్మవారికి మొక్కులను సమర్పించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బల్లిపాడు శ్రీ మదన గోపాల్ స్కూల్లో విద్యార్థులు ముందస్తుగా దీపావళి వేడుకను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రావణవధ ఇతివృత్తాన్ని తెలిపే లఘునాటికను ప్రదర్శించారు. పాఠశాల ఆవరణలో చిన్నారులు బాణసంచాను వెలిగించి దీపావళి వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ బాడిగ సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రజల జీవితాల్లో విజ్ఞాన కాంతులు నింపాలని తనుకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ ఆకాంక్షించారు. దీపావళి పండుగ సందర్భంగా తనుకు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తనుకు మల్లికాసులపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని సిపిఎం డెల్టా జిల్లా కార్యదర్శి పి బలరాం కోరారు. శనివారం అగ్ని ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని అభినందించారు. అగ్ని బాధితులకు శాశ్వత గృహాలు నిర్మించాలని, 3 నెలలకు సరిపడా ఆహార పదార్థాలను అందించాలని కోరారు. సిపిఎం తరఫున విరాళాలు సేకరించి బాధితులకు అందచేస్తామని అన్నారు. తణుకులో 9623 రూపాయలు విరాళాలు వచ్చినట్లు తెలిపారు. గార రంగారావు, పివి ప్రతాప్, అజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. తణుకు మల్లికాసులపేటలో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన 76 కుటుంబాలకు 76 బిందెలను, సాల్మేషన్ ఆర్మీ విద్యార్థులకు దీపావళి టపాసులను, 7 మహిళలకు కుట్టు మిషన్లు, 1 విద్యార్థికి సైకిల్, 1 మహిళకు 10,000 రూపాయల సహాయాన్ని స్వర్ణ లయన్స్ క్లబ్ తరఫున అందజేశారు. క్లబ్ అధ్యక్షులు వావిలాల రమేష్, సల్లాదేవి సమక్షంలో క్లబ్ గవర్నర్ సిహెచ్ కృష్ణంరాజు బాధితులకు సహాయాలు అందించారు. తల్లిదండ్రులు వారికి అందివ్వకపోయిన దీపావళి సామాగ్రి ఇవ్వడం ద్వారా చిన్నారుల ఆనందాన్ని చూసినట్లు రమేష్ చెప్పారు. మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్లు ఇచ్చినట్లు సల్లాదేవి తెలిపారు. దామెల రంగారావు, బాబు జీరో, విజయ, ఆకురాతి శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, సురేఖ తదితరులు పాల్గొన్నారు. దివాళీ అనేది మనం జరుపుకుంటాం కాదు, మనతో పాటు కూడా ఈ హోమ్లో ఉన్న పిల్లలందరూ కూడా కలిసి జరుపుకోవాలని చెప్పే సంకల్పంతో వచ్చినటువంటి వాగుగాడు సల్లాదేవి గారి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దాంతోపాటు స్వర్ణ క్లబ్ వారు ఇది గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలకి, ఈ అనాథ పిల్లలకి కూడా మేము సమాజానికి దూరంగా ఉంటున్నాం అనే భావన లేకుండా మరి మేము కూడా మీతో పాటు ఆనందాన్ని పంచుకుంటాం అనేది వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ హోమ్లో అన్ని పండుగలు కూడా జరుపుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. మరి తణుకులో ఇల్లు కాలిపోయిన సందర్భం అందరికీ తెలుసున్నదే. అనేక స్వచ్ఛంద సేవలు, అనేక రకాలుగా వాళ్ళకి సహాయాలు అందివ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్వర్ణ క్లబ్ నుంచి ఈరోజు కాలిపోయిన కుటుంబాల సభ్యులకి మరి స్టీల్ బిందులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం దగ్గర ఒక 12-15 సంవత్సరాల నుంచి ఇక్కడ హోమ్లో ఉన్న పిల్లలకి దీపావళి సామాన్లు, టపాసులు పంపిణీ చేసి మిఠాయి అందివ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇది నాకు చాలా ఇష్టమైన మంచి సేవ అనే నేను అనుకుంటాను. ఇక్కడ చిన్నారులందరూ కూడా మా స్వర్ణ క్లబ్ మెంబర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు దీపావళి రాగానే. ఆ సందర్భంగా గత 15 ఏళ్ళ నుంచి ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం కూడా మేము వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత ఈరోజు 7 మహిళలకి కుట్టు మిషన్స్ మా స్వర్ణ క్లబ్ ద్వారా అందిస్తున్నాము. ఒక పాపకి, ఒక స్కూల్కి వెళ్ళిన అమ్మాయికి కూడా సైకిల్ కూడా అందిస్తున్నాం. అలాగే 1-2 ముగ్గురికి డొనేషన్స్, ఇల్లు కట్టుకునే వాళ్ళకి, కాలు ఇరిగిపోయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మరి మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజంతా కూడా స్వర్ణ క్లబ్ సభ్యులు రమేష్ గారు, ప్రెసిడెంట్ రమేష్ గారు ఆధ్వర్యంలో స్వర్ణ క్లబ్ సభ్యుల సమక్షంలో ఈరోజు అనేక సేవలు అందిస్తూ ఆ సేవలన్నీ కూడా మీకు తెలియజేస్తూ, ప్రతి మనిషి సేవాభావంతో ముందుకెళ్ళినప్పుడు సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా సేవల తలంపు మేము స్వర్ణ క్లబ్ నుంచి అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తహసీల్దార్ పిఎండి ప్రసాద్ అన్నారు. స్నేహశ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తణుకు పట్టణం మల్లికాసుల కాలనీలో శనివారం అగ్ని ప్రమాద బాధితులకు నిర్వహించిన రగ్గులు, చీరలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల అగ్ని ప్రమాదం వాటిల్లి మల్లికాసుల కాలనీలో 80 కుటుంబాలకు చెందిన 200 మంది నిరాశ్రయ్యాలని అన్నారు. వీరిని ఆదుకోవడంలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో స్నేహశ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఈదా మనోహర్, ఐశ్వర్యవేణి, విశ్రాంత సబ్ రిజిస్టర్ నీలం మేలాద్రి, ఎస్సీ ఎస్టీ దళిత ఐక్య వేదిక అధ్యక్షులు అబ్రహం, అంబేద్కర్ భవనం ఫౌండర్ కార్యదర్శి కొండే నాగేశ్వరరావు, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరి మురళి, డాక్టర్ త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
తనుకు లిటిల్ పారాడైస్ స్కూల్ నందు దీపావళి పండుగ సందర్భంగా విద్యార్థుల చేత లక్ష్మీదేవి పూజ చేయించారు. దీపావళి నాడు గాలిని కలుషితం చేసే టపాసులను కాల్చకుండా చక్కగా ఇంటిని దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజిద్దామని పాఠశాల విద్యార్థులు చాటి చెప్పారు. పాఠశాల యాజమాన్యం మట్టి ప్రమిదలను అలంకరించి విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కెఎన్ పద్మావతి యాజమాన్యం పాల్గొన్నారు. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తణుకు మల్లికాసుల అగ్ని బాధితులకు 77 మందికి లయన్స్ గవర్నర్ సేజ్ కృష్ణంరాజు బ్యాగులు సరఫరా చేశారు. అగ్ని బాధితులు సర్వస్వం కోల్పోవడం బాధాకరమని కృష్ణంరాజు అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కె కరుణాకర్ చౌదరి, కార్యదర్శి ఎన్వికే రామచంద్రరావు, కోశాధికారి ఎంకే కోటేశ్వరరావు, దామెర రంగారావు, చిట్టూరు వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటేశ్వరరావు, కడియాల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు నూతనంగా 250 బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నందున అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ వారు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైనర్, టీమ్ లీడర్, అసిస్టెంట్ మేనేజర్ల కోసం 18 నుండి 23 సంవత్సరాల వయసు గలవారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. 10th ఇంటర్ డిగ్రీ, ఐటీఐ డిప్లొమా, ఎంబీఏ చదివిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హత గల వారికి 7,000 నుండి 9,000 వరకు శిక్షణా సమయంలోనూ, అనంతరం 18,000 నుండి 23,000 వరకు వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు 8374532576కు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. తణుకు నారాయణ స్కూల్లో దీపావళి వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే బాణాసంచాను వెలిగించారు, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్ శ్రీ చైతన్య ఎస్బీఎస్సీ క్యాంపస్లో దీపావళి వేడుకలను నిర్వహించారు. రంగురంగుల ప్రమిదలను రంగవల్లులుగా అలంకరించి చిన్నారులు బాణాసంచా కాల్చారు. ప్రధానోపాధ్యాయుని కె పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.